విష్ణు కుమార్ రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే మా దివ్యాంగుల్ని ఆలోచించి 3,000కి 3,000 రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు దివ్యాంగులకి అందరికీ వర్తించింది సార్. ఒకరోజు మీరు ఇదే వారాహయాత్రలో ఇక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో, ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్. మాకు దివ్యాంగులు బాగా మంచాన పరితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు మనం అడిగాము. 10,000 కాదు, 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. ఈరోజు పెన్షను మాకు 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా శ్రీ మన్యమందే మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈరోజు ఈ 6,000 రూపాయలు పెన్షన్కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం. మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంలో ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్. మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు. అది మాత్రం గుర్తించండి, మా దేవుడు మీరే, మా కోసం మీరే ఆలోచిస్తారు సార్. ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో, చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటుంది మా ఇంట్లో. మేము మర్చిపోం, జీతాంత కోళం కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఏమిచ్చి మీరు రుణం తీసుకోలో మాకు అర్థమవట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. మరొక పింఛన్దారి కొత్తపల్లి రొంగలి మంగతయ్యారు వితంతు, ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను హృదయపూర్వక నమస్కారములు. నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను. 2010లో మా ఆయన గారు చనిపోయారు. అప్పుడు 200 వచ్చేది, అదే పెన్షను 1,000 రూపాయలు చేశారు. ఆ పెన్షనే మళ్ళీ 2,000 చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పెన్షనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు. ఆ 4,000 చేసినారు అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం, ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరపున, మా గ్రామం తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. లబ్ధిదారులు గొల్లప్రోలు మేడిశెట్టి నాగమణి గారికి, అలాగే మరొక లబ్ధిదారి రొంగలి మంగతయ్యారు వారికి ధన్యవాదాలు. వారి స్పందన తెలియచేసినందుకు సార్